అందరికీ నమస్కారం ఆడవాళ్ళవి పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళమన్నా వెళ్ళదు ఒకటి స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది రెండు బయటకు వెళ్లే ముందు ఛాతి చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు మూడు అరికాల్లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరు వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ పవర్ మీ వెంట రాదు నాలుగు తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాన్ని వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటే ఉంటుంది అది పోతుంది ఐదు అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఆరు ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతియే నమః అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది ఏడు మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి ఎనిమిది ఈ కాలంలో తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట నూనె చుక్క అయినా రాసుకోవాలి తొమ్మిది ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పది పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు పదకొండు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉంచకూడదు పన్నెండు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు పదమూడు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పద్నాలుగు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి పదిహేను చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రకలు విరబోసుకొని తిరగకూడదు పదహారు ఓం దుమ్ దుర్గాయ నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ